అందరికీ మరణాత నేటి దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, చదవబడిన వాక్య భాగంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కీర్తనకారుడు రాయిచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాక్యము దేవుడై ఉన్నాడని, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని యోహాను భక్తుడు తెలియపరిచినట్లుగా, ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు అని రూఢిగా యోహాను గారు తెలియపరుచుతున్నారు. అందుచేత ఆ వాక్యమైన దేవుడు మనల్ని బ్రతికించనై ఉన్నాడని, ఆయన యొక్క నోటి మాటలే మనల్ని బ్రతికించునని ఈ వాక్యము యొక్క అర్థముగా మనం గమనించవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య చేయుచున్న దినాలలో యాయీరు యొక్క కుమార్తె మరణించిందని అందరూ కూడా చెప్పుచున్నప్పుడు, ప్రభు ఆ యొక్క చిన్నదాన్ని బ్రతికించుటకు వెళ్ళగా ఆ యొక్క ఇంట్లోని వారు అందరూ కూడా, ప్రభువా ఇక్కడ నీకు ఇంకా పని ఏమీ లేదు, అచ్చినది మరణించింది అని అందరూ చెప్పినప్పటికీ, ప్రభు ఆ ఇంటి వారిని తీసుకుని లోపలికి వెళ్ళి తలితాకుమి అని, చిన్నదానా లెమ్ము అని పిలవగా ఆ యొక్క చిన్నది ఎలాగైతే లేచిందో, ఆ వాక్యమైన దేవుడి యొక్క మాటే ఆ యొక్క యాయీరు కుమార్తెలో జీవమును పోసింది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఆయనలో జీవముండెను. యేసు క్రీస్తు ప్రభుని యొక్క వాక్యము లేకపోతే ఆయన యొక్క మాట లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క మాట ఎలాగుంది అని మనం ఆలోచించినట్లయితే మనల్ని బ్రతికించేదై ఉన్నది, బాధలో మనకి ఓదార్పునిచ్చేదై ఉన్నది. ప్రీతిని బిడ్డారా, ఎవరైతే బాధలో ఉన్నారో వారికి ఓదార్పునిచ్చేది దేవుని యొక్క వాక్యము, కష్టములో ఉన్నవారికి నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమై ఉన్నది. అలాగునని మనం గమనించినట్లయితే బ్రతికించి ఉన్నది అని అంటున్నారు అని అంటే, ఇక్కడ ఈ యొక్క వాక్యములో రెండవ అర్థం కనబడుతుంది. అంటే మరణించిన స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. దీన్ని మనం ఎలాగ చూడవచ్చు అంటే, పాపములో పడి మానవుడు మరణించి ఉండగా దేవుని వాక్యం మానవుణ్ణి బ్రతికిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు అనే వాక్యం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి పాపములో సమాధి చేయబడిన, పాపములో పడిపోయి కొట్టుమిట్టాడుచున్న మానవులెల్లరను ఆయన తన మాటల చేత, తన వాక్యము చేత, తన యొక్క రక్తము చేత ఆయన బ్రతికించాడని, ఆయన మాటలు ఎలాంటి వారినైనా జీవింపజేస్తాయని ఇక్కడ మనం రూఢిగా తెలుసుకొనవచ్చు. అలాగనే లాజరు యొక్క విషయంలో కూడా మనం చూసినప్పుడు ప్రభు అంటారు కదా, లాజరు లేచిరా అనగానే సమాధిలో 4 దినముల పాటు అప్పటికే ఉన్న లాజరు యొక్క దేహము జీవము సంపాదించుకుని లేచి వచ్చింది. దీనికంటే ఇంకేమి గొప్ప రుజువు కావాలి? ప్రభు యొక్క మాటలో అనగా ఆయన వాక్యములో ఎంత బ్రతికించే శక్తి ఉందని. మరి అలాంటి వాక్యాన్ని, అలాంటి మాటల్ని ప్రభు మనకి ముద్రించి భద్రపరిచి ఈ బైబిల్ గ్రంథముగా ఇచ్చారు. ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఈ నూతన సంవత్సరంలో
మనందరము నేర్చుకోవాల్సిన ఒక తీర్మానము, చేయవలసిన ఒక తీర్మానం ఏంటంటే, ఈ జీవమైన ఈ వాక్య గ్రంథాన్ని, మనల్ని బ్రతికించే ఈ వాక్య గ్రంథాన్ని, బాధలో నుండి మనకి నెమ్మదినిచ్చే వాక్య గ్రంథాన్ని, పాపములో పడిన మనల్ని, పాపములో చనిపోయిన మనల్ని జీవింపజేసే ఈ వాక్య గ్రంథాన్ని ప్రతి ఒక్కరం పఠించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. కనుక ప్రతి ఒక్కరును తప్పక ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలని, దేవుని వాక్యం చదవటం ద్వారా మీ యొక్క శారీరక ఆత్మీయ స్థితులు బ్రతికించబడతాయని ఒక దైవ సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క వాక్యము మనల్ని బ్రతికింపజేసి రాకడకు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. నీ వాక్యం బ్రతికించుందై ఉన్నది అని కీర్తనకారుడు అన్నట్లు నిజమే తండ్రి. మా శారీరక స్థితిలో, మా యొక్క ఆత్మీయ స్థితిలో మరణమును తప్పించేది, మరణ పంచుల్లోండి లేవనెత్తేది నీ వాక్యమే గనుక, ఆ నీ వాక్యమును మేము నేర్చుకునేటకు, శ్రద్ధగా ఈ వాక్యములోని సంగతులని పఠించుటకు మేమందరమును ఆయత్తులమై, మేము సోమరులము కాక అనుదినము నీ వాక్యాన్ని పఠించి మేమందరము సిద్ధపడేదని దయచేయమని, వాక్యముగా మా కొరకు దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా.